కేజీహెచ్ అకాడమీ. ఈ అంశం ఏంటంటే ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి అంశం, ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ప్రస్తుతం అవకాశం ఉంది. నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ప్రస్తుతం అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ఏమని తెలియజేసిందంటే, ఒక అభ్యర్థి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి, ఒకే నియోజకవర్గం నుంచి ఎలక్షన్లో పోటీ చేయాలి, అలా అయితే సముచితంగా ఉంటుందని ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇలాంటి ఒక నియమాన్ని తీసుకురమ్మని ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో ఒక అభ్యర్థి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న విషయాన్ని మీరు సమర్థిస్తారా? దీనికి అనుకూల వాదనలు ఏవి, ప్రతికూల వాదనలు ఏవి అని ప్రశ్న అడగవచ్చు. అనుకూల వాదనలు ఏవి, ప్రతికూల వాదనలు ఏవి అనే ప్రశ్న ఒకవేళ గనుక వస్తే, అంటే ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడాన్ని మీరు సమర్థిస్తారా, అనుకూల వాదనలు ఏవి, ప్రతికూల వాదనలు ఏవి అనే ప్రశ్న వస్తే, ఇలాంటి ప్రశ్నకు సమాధానం రాయాల్సి వచ్చినప్పుడు మనం ఫస్ట్ పర్ఫెక్ట్ అయినటువంటి ఆన్సర్ని రాయాలంటే మన ఇంట్రడక్షన్ చాలా కంఫర్టబుల్గా చాలా స్పెసిఫిక్గా ఉండాలి. ఏంటి అంటే ఇక్కడ ఇట్లా ఈ పాయింట్స్ రాయొచ్చు. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా 1952లో మొదటి సాధారణ ఎన్నికలు ఎందుకు నిర్వహించారు అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మరి 1950లోనో 51లోనో ఎన్నికలు పెట్టకుండా 1952లో ఎందుకు ఎన్నికలు పెట్టారు అంటే, 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక 1951లో ప్రజాప్రాతినిధ్య చట్టం అనే చట్టాన్ని తీసుకొచ్చారు. పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం. ఈ ప్రజాప్రాతినిధ్య చట్టంలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలకు అనుబంధంగా కొన్ని అంశాలు చేర్చారు. అంటే ఉదాహరణ గనుక మీరు తీసుకున్నట్లయితే, ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఆర్టికల్ 84లో పార్లమెంటు సభ్యుల అర్హతలు, ఆర్టికల్ 173లో ఎంపీ ఎమ్మెల్యే అర్హతలు చెప్పిన దానికి అనుబంధంగా 84 అనే ఆర్టికల్లో పార్లమెంట్ సభ్యుల అర్హతలు చెప్పారు, 173లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అర్హతలు చెప్పారు, 102లో అనర్హతలు చెప్పారు, 174లో అనర్హతలు చెప్పారు, అలాగే ఇక్కడ కూడా అనర్హతలు చెప్పారు. అంటే ఇక్కడ నేను ఏమన్నానంటే, 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అనేది కొన్ని అంశాలకు సంబంధించి రాజ్యాంగానికి కొనసాగింపుగా కొన్ని అంశాలు చేర్చారు. అంటే 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలో అర్హతలు అనర్హతల గురించి తెలియజేస్తూ కొన్ని పార్లమెంట్ సభ్యులకి చట్టసభల సభ్యులకి ఉండవలసిన ఇతర అర్హతలు ఇతర అనర్హతలు తెలియజేశారు. ఇదే విధంగా ఇప్పుడు మనకి ఈ ఇష్యూని తీసుకున్నట్లయితే, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో మౌలిక భారత రాజ్యాంగం సారీ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో ఏముందంటే, ఒక అభ్యర్థి ఎన్ని నియోజకవర్గాల నుంచైనా పోటీ చేయవచ్చు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక అభ్యర్థి ఎన్ని నియోజకవర్గాల నుంచైనా పోటీ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. అలా ఎన్ని నియోజకవర్గాల నుంచైనా పోటీ చేసేందుకు అవకాశం ఉంది కాబట్టే మొదట్లో రెండు కాదు 3-4 నియోజకవర్గాల నుంచి కూడా సభ్యులు పోటీ చేసేవాళ్ళు. అయితే దీన్ని సవరిస్తూ ఏం చేశారు అంటే, 1996లో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి ఒక అభ్యర్థి 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయకూడదు అని నిర్ధారించారు. అంటే 1996 వరకు వచ్చేవరకు ఏమైంది, అంతకుముందు ఎన్ని నియోజకవర్గాల నుంచి అయినా పోటీ చేయొచ్చు అనేటువంటి అంశము, ఇక్కడ 2 నియోజకవర్గాల కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయకూడదు అని నిర్ధారించడం జరిగింది.
అలా చేసిన తర్వాత ఏమైంది అంటే మళ్ళీ 2004 సంవత్సరంలో మామూలుగా మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరం మిగతా కాగ్ లాగా లేకపోతే యూపీఎస్సీ లాగా నివేదిక ఇవ్వదు, వాళ్ళు ఏదైనా ఒక సమాచారాన్ని ఇస్తూ ఉంటారు. అలా 2004 సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ తన 225వ రిపోర్ట్లో 225 నివేదికలో ఏమన్నారంటే, ఈ రెండు కూడా వద్దు, ఒక అభ్యర్థి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది, అంతకన్నా ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం సముచితం కాదని నివేదిక ఇచ్చిన నేపథ్యంలో 2004 సంవత్సరం తర్వాత 2010లోను 2016 సంవత్సరంలోను అదేవిధంగా 2018లోను ఇటీవల మనకి 2023 సంవత్సరంలోను అనేక సార్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తెలియజేస్తూ వచ్చింది. అంటే కేంద్ర ఎన్నికల సంఘం సూచన చేయగలదు కానీ ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయకూడదు అని నిర్ణయం చేయాలంటే ఆ నిర్ణయం చేయవలసిన బాధ్యత పార్లమెంట్కు ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి, 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఒక అభ్యర్థి ఎన్ని నియోజకవర్గాల నుంచి అయినా పోటీ చేయవచ్చు అని ఉంది. ఆ తర్వాత 1996లో దాన్ని 2 నియోజకవర్గాలకు పరిమితం చేశారు. 2004 నుంచి ఏం చేసింది ఎలక్షన్ కమిషన్, తన 255 రిపోర్ట్ నుంచి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి ఒక అభ్యర్థి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక అభ్యర్థి ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మంచిది అనే దానికి సమర్థించడానికి అనుకూల వాదనలు ఏంటి, అనుకూల వాదనలు ఏంటి, అలాగే ప్రతికూల వాదనలు ఏంటో మనం చూద్దాం. అనుకూల వాదనలు ఏంటి, ఒక అభ్యర్థి ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వల్ల అనుకూల వాదనలు ఏంటి అంటే, ఇక్కడ ప్రజల సమయం వృధా కాదు, ప్రజల సమయం వృధా కాదు, టైం వేస్ట్ అవ్వదు, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి పనిభారం తగ్గుతుంది, పనిభారం తగ్గుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలను గౌరవించినట్టు అవుతుంది. ఎందుకంటే ఒకసారి మీరు ఓటేయండి, మళ్ళీ ఆ నియోజకవర్గం నుంచి ఆ పోటీ చేసిన వ్యక్తి గెలిస్తే, ఒకటి కన్నా ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే, 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే అతను గెలిస్తే అతను రాజీనామా చేస్తాడు, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఓటేయండి అంటే ఒక పరిణిత ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సమయానికి విలువ ఇవ్వనట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒకే నియోజకవర్గం నుంచి ఒకే వ్యక్తి అనేటువంటి దానివల్ల ప్రజల సమయం ఆదా అవుతుంది, ఎలక్షన్ కమిషన్ పనిభారం తగ్గుతుంది, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని గౌరవించినట్టు అవుతుంది. అలాగే ఇంకా ఏంటి అంటే ఇక రాజకీయ నాయకులు కూడా ప్రజాప్రతినిధులు కూడా నిర్మాణాత్మకంగా ముందుకు కొనసాగుతారు. అంటే ఎట్లా నిర్మాణాత్మకంగా ముందుకు కొనసాగుతారు అంటే, ఒక అభ్యర్థి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అతను ఖచ్చితంగా గెలవాలి అనుకుంటాడు, కాబట్టి ఆ గెలవాలి అనుకునే క్రమంలో వాళ్ళు నిర్మాణాత్మకంగా ప్రచారం చేసుకోవడం కానీ ఎజెండాను బాగా ప్రిపేర్ చేసుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం బలపడడానికి ఇది దోహదపడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేయడం అనేటువంటి అవసరం, ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో 543 నియోజకవర్గాలు ఉన్నటువంటి భారతదేశంలో ఇది తప్పనిసరిగా ఉంటే బాగుంటుంది అనేటువంటివి అనుకూల వాదన. మరి ప్రతికూల వాదనలు కూడా ఉన్నాయి కదా, అంటే ఒక వ్యక్తి ఒక అభ్యర్థి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రిస్ట్రిక్ట్ చేయడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే, ఒకటి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది అన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే హక్కుని పరిమితం చేసినట్టు అవుతుంది. అంటే ఒక రాజ్యాంగబద్ధ హక్కు మీద ఇది పరిమితి లాంటిది అనే విమర్శ ఒకటి రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛపై పరిమితి. వ్యక్తి స్వేచ్ఛ అంటే ఏంటి, ఎన్నికల్లో పోటీ చేయడం కూడా వ్యక్తి స్వేచ్ఛే, దాని మీద వ్యక్తి స్వేచ్ఛ మీద పరిమితులు విధించడం జరిగినట్టు అవుతుంది. అదేవిధంగా ఇంకా ఏంటి రిస్ట్రిక్షన్ అంటే, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది కాబట్టి మన దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రజాభిప్రాయం అనేటువంటిది భిన్న సందర్భాల్లో భిన్నంగా వ్యక్తమవుతుంది. కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో సమర్థులకు
సమర్థులను అడ్డుకున్నట్టు అవుతుందని ఒక విమర్శ. ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు, అతను రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తాడు. అలా పోటీ చేసినప్పుడు అతన్ని ఎక్కడ గెలిచినా సరే అతను పార్లమెంట్కి వస్తాడు. పార్లమెంట్కి అతను రావడం వల్ల ప్రజా సమస్యల మీద మాట్లాడతాడు. అలాంటప్పుడు నిపుణులైనటువంటి వ్యక్తులకి పార్లమెంట్లో అవకాశం లభిస్తుంది అనేటువంటిది. కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో సమర్థులకు అవకాశం కల్పించినట్టు అవుతుంది అనేటువంటిది. దీనివల్ల ఒకటి కన్నా ఎక్కువ నియోజకవర్గాలకు పోటీ చేస్తే, ఒకవేళ నో అంటే ఏమవుతుంది, అది పరిమితం అవుతుంది. కాబట్టి ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరించేటువంటి దేశాల్లో ఒకే నియోజకవర్గం నుంచి ఒక వ్యక్తి పోటీ చేయాలి అనేటువంటి నియమం ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యం మీద పరిమితి అనే కోణంలోనే చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే సముచితమని నా అభిప్రాయం కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరి సమయాన్ని వృధా చేయకూడదు కాబట్టి. కానీ ఎగ్జామినేషన్లో అనుకూల ప్రతికూల వాదనలు రాసినప్పుడు మీరు ఈ పాయింట్ రాసిన తర్వాత ఇంకా ఏం చేయాలి అంటే, దీంట్లో ప్రశ్న చాలా సింపుల్ ప్రశ్న అడిగినప్పుడు దీన్ని బలంగా ఆన్సర్ రాయాలి అన్నప్పుడు 1950 ప్రజాప్రాతినిధి చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 60 ఏమంటుందంటే, ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అని చెప్తున్నారు. అదేవిధంగా 1950 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 33 క్లాజ్ 7 ఏమంటుందంటే, ఒక వ్యక్తి రెండు నియోజకవర్గాల కన్నా ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయకూడదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ 33 క్లాజ్ 7 అనేటువంటి రెండు నిబంధనలు ఒకదాంతో ఒకటి కొంతమేరకు విభేదించినట్టుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సెక్షన్ 70 అమలు చేయాలంటే ఇది 33 క్లాజ్ 7ని తొలగించి లేదా 33 క్లాజ్ 7ని సవరించి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సవరిస్తే బాగుంటుందని చెప్పాలి. అలాగే ఇంకా ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం వల్ల కలిగే ప్రయోజనం చెప్పాల్సి వస్తే, భారతదేశంలో కొన్ని పొలిటికల్ పార్టీసు ప్రారంభ దశలో ఉన్నప్పుడు వాళ్ళు అన్ని సీట్ల నుంచి పోటీ చేసేటువంటి అంతమంది అభ్యర్థులు లేనప్పుడు ఒకే వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ సీట్ల నుంచి పోటీ చేయడం వల్ల ఆ వ్యక్తి ఏదో ఒక సీట్లో గెలుపొందితే ఆ పార్టీ శ్రేణుల్లో కొంత సంతోషం కలిగి పార్టీ బలపడే అవకాశం ఉంది. అంటే ఉదాహరణ గనుక మనం గమనించినట్లయితే 1957లో అటల్ బిహారీ వాజ్పేయి అనే వ్యక్తి లక్నౌ, బలరాంపుర, మధుర అనే మూడు లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి పోటీ చేసి అతను బలరాంపుర నుంచి గెలుపొందాడు. అంటే 1957లో అతను అలా గెలుపొందాడు కాబట్టే అతను పార్లమెంట్కు రాగలిగాడు. అతను పార్లమెంటు రాగలిగాడు కాబట్టే జవహర్లాల్ నెహ్రూ చేత ఏదో ఒకరోజు ఇతను ప్రధానమంత్రి అయ్యే అభ్యర్థి అని చెప్పించుకోగలిగాడు. ఒకవేళ గినక అతను ఒకే నియోజకవర్గంలో పోటీ చేసి గినక ఆ నియోజకవర్గం నుంచి అతను ఓడిపోయి ఉన్నట్లయితే ఒక బలమైనటువంటి సమర్థుడైనటువంటి పార్లమెంటేరియన్ని భారతదేశం కోల్పోయింది. ఇది ఒక వర్షం. అంటే మనం రాసేటప్పుడు అనుకూల ప్రతికూల వాదన రాసినప్పుడు మీరు ఎలాగైనా రాయొచ్చు, కోల్పోయేది. అలాగే ఆ పార్టీ అంటే బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి రోజుల్లో జనసంఘ అనే పొలిటికల్ పార్టీ, ఆ తర్వాత అది జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా వికాసం చెందిన క్రమంలో 1957 మాత్రమే కాదు 1962, 1991, 1996 వరకు కూడా, అంటే ఒక వ్యక్తి రెండు కన్నా ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయొద్దు అని 1996 నిర్ణయం తీసుకునే వరకు కూడా, ఎలక్షన్ కమిషన్ నిర్ధారించే వరకు కూడా అటల్ బిహారీ వాజ్పేయి రెండు నియోజకవర్గాల్లోనే పోటీ చేశాడు. పోనీ ఇది కేవలం వీక్ పొలిటికల్ పార్టీగా ఉన్న పొలిటికల్ పార్టీ వాళ్ళే చేశారా అంటే అలా కూడా కాదు. ఎందుకంటే 1979లో చరణ్ సింగ్ ప్రభుత్వం రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఇందిరాగాంధీ కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసింది. అలాగే ఎన్టీ రామారావు అనే వ్యక్తి కూడా మనకి ఆయన తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో వచ్చినటువంటి ఎన్టీ రామారావు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ నుంచి అన్ని చోట్ల నుంచి 1985లో పోటీ చేసి గెలుపొందాడు. అంటే అన్ని రకాల అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన తనను అన్ని ప్రాంతాల ప్రజలు నా పట్ల అనుకూలంగా ఉన్నారని చెప్పుకోవడం కోసమే తెలంగాణలో నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్లో గుడివాడ, రాయలసీమలో హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కాంటెస్ట్ చేసి అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందడం జరిగింది. కాబట్టి ఇక్కడ రాజకీయ ప్రజాస్వామ్యంలో భాగంగా కొన్ని పార్టీలు బలపడడానికి, కొన్ని పార్టీలు
తాము అన్ని ప్రాంతాలకు ప్రతినిధులం అని చెప్పుకోవడానికి, తమకు అంతా ప్రాతినిధ్యం ఉందని చెప్పుకోవడానికి దీన్ని వినియోగిస్తున్నారని ఒక రకంగా అనుకోవచ్చు. అంటే ఉదాహరణ కనుక మనం గమనిస్తే 2014 ఎన్నికల్లో మనకి నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి వడోదర, గుజరాత్లోని వడోదర, వారణాసి రెండు కాన్స్టిట్యున్సీస్ నుంచి పోటీ చేశారు. అంటే అక్కడ ఇంకా ఆధార్ కార్డు ఇది ఎగ్జామ్లో మీరు రాయకూడదు. అంటే వారణాసి అనేటువంటి నియోజకవర్గం అనేటువంటిది ఒక సామాజిక వర్గానికి నిరంతరం ఓట్లు ఇచ్చేటటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచి నరేంద్ర మోడీ పోటీ చేయడం అనేది స్ట్రాటజిక్గా ఓటు బ్యాంక్ అనేటువంటి తమ వైపు ఉందని చెప్పుకోవడం కోసం. అంటే బీసీ ఓటు బ్యాంకు కాదు, ఇక్కడ వ్యక్తిని అభిమానిస్తున్నారు నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తిని, మీరు పేర్లే మీరు రాయకండి ఎగ్జామ్లో రాసేటప్పుడు. ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఆ నియోజకవర్గాల్లో భిన్నత్వం ఉండేలాగా చూసుకొని అది పార్టీ ప్రయోజనాన్ని కాపాడేందు కోసం ప్రయత్నం చేస్తారు. ఆ ప్రాసెస్లో భాగంగానే వడోదర, వారణాసి నుంచి పోటీ చేసినటువంటి నరేంద్ర మోడీ తర్వాత వారణాసి నుంచే ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అంటే అది యాక్చువల్గా వారణాసి కాన్స్టిట్యుయెన్సీ నరేంద్ర మోడీ పోటీ చేయడానికి ముందు మురళీ మనోహర్ జోషి కాన్స్టిట్యుయెన్సీగా ఉండేది. అంటే మురళీ మనోహర్ జోషి పోటీ చేసేవాడు, అతన్ని తప్పించి అక్కడ నుంచి వారణాసి నుంచి నరేంద్ర మోడీని పోటీ చేయించి గెలిపించడం అనేటువంటిది ప్రజలకు ఒక బలమైన సంకేతం ఇవ్వడం, అంటే ఈ వ్యక్తిని అందరూ ఆమోదిస్తున్నారని చెప్పడం లాంటిది. కాబట్టి మీరు నేను మాట్లాడుతున్న పాయింట్లో పేర్లేమి రాయకుండా మీరు రాయండి. అలాగే మీరు కనుక గమనించినట్లయితే కాంగ్రెస్కి ఒక కంచుకోటలాగా ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన సందర్భాల్లో కూడా కొంతమంది ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కనుక మీరు తీసుకున్నట్లయితే, రాహుల్ గాంధీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు. అంటే ఉత్తరప్రదేశ్లో అమేధీలో, కేరళలోని వాయనాడ్. ఊహించని విధంగా ఉత్తరప్రదేశ్లో అమేధీలో ఓడిపోయినటువంటి రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి గెలుపొందాడు. కాబట్టి ఆయన పార్లమెంటుకు రాగలిగాడు. ఒకవేళ రాలేకపోయి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధిగా అతను లేకపోయి ఉంటే మళ్ళీ అతను పొలిటికల్గా కొంత నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం, పార్టీ మీద ఆ ప్రభావం ఉండేది. ఈ అంశాలు దృష్టిలో ఉంచుకునే 1951 ప్రజాప్రతినిధి చట్టంలో ఒక వ్యక్తి అనేక నియోజకవర్గాల నుంచి పోటీ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి పరిమితులు, ప్రజల సమయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో 1996 ఒక వ్యక్తి రెండు నియోజకవర్గాల కన్నా ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయొచ్చు అనేటువంటి, పోటీ చేయకూడదు అనేటువంటి పరిమితి విధించారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమయాన్ని వృధా చేయకూడదన్న దృక్పథంతో ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పడం జరిగింది. దీనికి రాజకీయ పార్టీల్లో, అంటే మీరు ఎగ్జాంపుల్ రాసేటప్పుడు నరేంద్ర మోడీ అనే వ్యక్తి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడని రాసినప్పుడు ఇందిరాగాంధీ కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిందనే విషయం చెప్పినట్లయితే మనం క్లారిటీ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం అనేటువంటి దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఓవరాల్గా అయితే ఎలక్షన్ కమిషన్ వాదనని మనం సమర్థించి ఒక వ్యక్తి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వల్ల సాధారణ ప్రజల యొక్క సమయము, ధనము ఆదా అవుతుంది అని చెప్పి కన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.